वेलकम बैक टू आवर चैनल बापू बोम्मा बोम्बई से इवाल वीडियो देन गुरिंचि अंटे ना किचन टूर फस्ट टाइम गनक ना चैनल नी चूस्तुंटे ना पेरु स्वाति प्रिया अंडी मा हस्बैंड पेरु कार्तिक तन इक्कड मुंबई लो वर्क चेस्तुन्नारु सो नेनु कूडा इक्कड़े उन्नानु अंड नेनु कूडा इंतकु मुंदु वर्किंग इप्पुडु नाकु ओक 9 मंथ्स बाबु उन्नाडु अप्पुडेप्पुडो मेटर्निटी लीव तीसुकुन्ना सो करोना वल्ल नेनु दान्नि इंका रिज्यूम चेयलेदंडि प्रेजेंट नेनु होल्ड लोने उन्नानु नेनु चूपिंचबोये किचन वच्चि नॉन मॉड्युलर किचन अंटे एलांटि शेल्फ्स लेवु एलांटि कबोर्ड्स लेवंडि ई किचन लो सो नेनु एं चेसानंटे कोन्नि डीआईवाइस चेसानु कोन्नि उन्न वाटिल्नि यूज चेसुकुन्नानु సో దీన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఈ రోజైతే వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇలా రాగానే ఫస్ట్ ఇది ఒక డిఐవై అండి, నేనే చేశాను. కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఈ కలర్ పేపర్ ఉంటే జస్ట్ అలా నేను స్టిక్ చేసి మైక్ ఇచ్చానని చెప్పి ఒక స్పూన్కి బ్లాక్ పెయింట్ వేసి రాశాను, చిన్న డిఐవై. అండ్ ఇలా ముందుకు రాగానే ఇక్కడ సింక్ ఏరియా, ఇక్కడ నేను సైడ్కి ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టాను, ఒక స్టాండ్ పెట్టాను. అక్కడ నేను నా విమ్ బార్ అండ్ డెటాల్ హ్యాండ్ వాష్ పెట్టుకున్నాను. మాకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా వేరే ప్లేస్ లేదు, అందుకని ఇక్కడే పెట్టాం. అండ్ శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదండి మనకు అయిపోయినవి, సో వాటితో రెడీ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇట్లా రాగానే పైన ఇది అన్నదాత సుఖీభవ. నేను చాలా డిఐవైస్ చూశానండి కిచెన్లో చేసే డిఐవైస్, అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దిస్ కిచెన్ ఈజ్ సీజన్ విత్ లవ్ అని అలా, సో మన తెలుగు కోట ఎందుకు రాయకూడదు అని చెప్పి నేను ఇట్లా చేశానమాట. ఇది వచ్చి మనకు ప్లేట్ ఉంటుంది కదా ఫైబర్ ప్లేట్, అది వాడింది ఎప్పుడో ఉంటే ఇంకా నేను దాంతో చేశాను అన్నదాత సుఖీభవ అని చెప్పి. ఇది రెడ్ కలర్ పెయింట్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ వేసి దాని మీద వైట్ కలర్తో ఇలా చిన్నగా డాట్స్ లాగా పెట్టేసి చేశాను. అంటే అన్నదాత అంటే అందరూ వస్తారటండి, లైక్ మనం ఫార్మర్ ఒక్కరే అనుకుంటాం కదా, అట్లా కాదు. ఫార్మర్ ఇంకా అక్కడ నుంచి మనం ఎవరైతే ధాన్యం తీసుకుని మార్కెట్కి వేస్తారు వాళ్ళు, అలాగే ధాన్యం అమ్మేవాళ్ళు, నెక్స్ట్ వండి పెట్టేవాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ కోడ్ చెప్తారట, అన్నదాత సుఖీభవ అని. సో నాకు అది బాగా నచ్చి ఇంకా నేను అది రాశాను ఇక్కడ. నేను వాచ్ ఒకటి పెట్టుకున్నానండి, నేను కరెక్ట్ టైంకి ఇది ఇవ్వాలి కదా, క్యారేజ్ ఇవ్వాలి కదా, నేను టైం చూడకపోతే లేట్ చేసేస్తానని చెప్పి నేను జస్ట్ వాచ్ ఒకటి తగిలించుకున్నా. నేను అవసరమైనప్పుడల్లా టైం చూసుకుంటా ఉంటాను. కిచెన్లోకి మొబైల్ నేను చాలా తక్కువ తెస్తానండి, ఏమో నాకు భయం అనమాట. అండ్ ఈ పక్కనకి వస్తే ఇట్లా మాకు చిన్న విండో ఒకటి ఇచ్చారు. ఈ విండోలో నేను ఇలాగా మనకు జీరా సోడా ఉంటుంది కదా, అది ఎక్కువ మా హస్బెండ్ ఎక్కువ తాగుతా ఉంటారు జీరా సోడా బాటిల్స్. ఆ సోడా అయిపోయిన తర్వాత నేను ఆ బాటిల్స్ని అలా ఉంచేసి ఇట్లా కట్ చేశాను, పైన వరకు కట్ చేసి వాటర్ నింపి ఇందులో మనీ ప్లాంట్ వేసాను. మనీ ప్లాంట్ని పెంచడం చాలా ఈజీ అండి మెయింటెనెన్స్, అందుకని ఎప్పుడు నేను మనీ ప్లాంట్లే ఎక్కువ పెంచుతూ ఉంటాను, మిగతావైతే మెయింటెనెన్స్ కష్టం అని చెప్పి. సో నేను ఇట్లా క్రాస్గా పైన వరకు వచ్చేలాగా 3 వేశాను. ఇవి కూడా నేను అంతేనండి, కమాండ్ హుక్స్ ఉంటాయి కదా ఇవి ట్రాన్స్పరెంట్ నేను చెప్పాను కదా, వాటితో హ్యాంగ్ చేశాను. కిందకు వచ్చేస్తే ఇక్కడ నా చాపింగ్ బోర్డ్ ఉంది, అది ప్లాస్టిక్దే మార్చాలి కాకపోతే నేను. అండ్ ఇది ఒక డిఐవై అండి, ఇదేమో జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది కదండి, దానికి నేను జూట్ రోప్ ఇలా చుట్టి పైన ఈ స్టోన్ వస్తాయి కదా శారీకి వేస్తారు, అది నా దగ్గర ఉంటే వాటితో అలా అంటించేశాను అనమాట. ఒక దాంట్లో స్పూన్ పెట్టాను, ఇంకొక దాంట్లో ఈ కవ్వం బీటర్ ఎవ్రీథింగ్ పెట్టాను. ఇది వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్కి వస్తుంది కదా లోపల బాక్స్, అదండి చూసారా ఎంత బాగుందో చూడటానికి. సో గ్లిటరీగా ఉండింది, నాకు పడేయడం అస్సలు నచ్చలేదు. సో దీంట్లో ఏమైచ్చాను చూస్తే, నేను ఎక్కువ ఇట్లాగా ప్యాకెట్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ప్యాక్ చేసి పెట్టడానికి ఇలా నేను రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటాను, అలాగే ఇలాంటి క్లిప్స్ అవన్నీ కూడా ఇందులోనే రెడీగా పెట్టుకుంటాను. అండ్ దాని పక్కన ఇట్లా ఒక గ్లాస్ బౌల్ ఉంటే అది ఊరికే పెట్టానండి, నేనేం దాన్ని యూజ్ చేయను, జస్ట్ ఊరికే అలా పెట్టాను. అండ్ అవుట్ సైడ్ మాకు ఇలా ఉంటుంది వ్యూ, బాగుంటుంది. కాకపోతే నేను ఇట్లా అయిపోయిన వాటర్ క్యాన్స్ మాకు ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నాను కదా, అలా నేను అట్లా బయట పెట్టేస్తానమాట. ఆ టబ్ కూడా ఎప్పుడు యూజ్ అయింది నేను అలా ఉంచేసాను. బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది మాకు పక్కనే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కార్నర్ ఇన్ మై కిచెన్, ఇది నేను ఇష్టంగా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా చాలా డిఐవైస్ ఉంటాయి, మీకు ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కప్స్ అండి నేను డీమార్ట్లో తీసుకున్నాను, కలర్స్ కలర్స్ అంటే కలర్ఫుల్గా ఉండాలి కిచెన్లో కార్నర్ అనుకొని నేను అన్ని కలర్స్ తీసుకున్నాను. అండ్ ఈ పక్కన ఇది ఉంది కదండి, ఇది వచ్చి మనకు ఐస్ క్రీమ్ కప్స్ వస్తాయి కదా ఆ కప్స్,
అండ్ దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పేపర్తో చేసినవేనండి. అప్పుడెప్పుడు నా శ్రీమంతం అప్పుడు చేసుకున్నవి. మీరు ఇంకా నా శ్రీమంతం వీడియో చూడకపోతే చూడండి, నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అప్పుడు మేమే డెకరేట్ చేసుకున్నాం, దానికి చేసిన ఫ్లవర్స్ అవి అలాగే ఉంటే నేను ఇట్లా యూజ్ చేసుకున్నాను. ఈ కప్ ఉంది కదా, ఈ కప్లో మనకు నార్మల్ న్యూస్ పేపర్స్ అట్లాగా ఫోల్డ్ చేసేసి పెట్టేసి దానికి మొత్తం ఇట్లా అంటించాను అనమాట. ఈ టవల్ ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, దీంట్లో ఏం చేయాలని చూస్తున్నా. ఇది జస్ట్ ఇది కూడా కార్డ్బోర్డేనండి, ఇట్లా బ్లాక్ ఫ్రేమ్ ఒకటి ఎల్లో ఫ్రేమ్ ఒకటి పెట్టాను. ఇక్కడ టూ కలర్స్ వేసా. ఇవి మనకు థర్మాకోల్ బాల్స్ వస్తాయి కదా అవన్నమాట, థర్మాకోల్ బాల్స్ గ్లిట్టర్ వస్తాయి కదా అవి. సో ఈ లోపల నాకేంటంటే ఐడియా, నేను వంట చేస్తున్నప్పుడు ఒక ఫోటో తీస్తే ఆ ఫోటోని ఇక్కడ పెట్టుకొని అండ్ ఇక్కడేమో క్వీన్ ఆఫ్ ద కిచెన్ అని రాసుకోవాలని అలా పెట్టాను. అది ఇంకా కంప్లీట్ అవ్వాలా. ఈ కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయండి ముంబైలో, అందుకని మేము మళ్ళీ బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అది అలా ఉంచేసాను. ఈ కార్నర్లో నేను ఆర్టిఫిషియల్ తీగల్లాగా వస్తాయి కదా అది పెట్టాను, అండ్ ఇలాగా లైట్స్ కూడా పెట్టాను, స్ట్రింగ్ లైట్స్. సో ఈ షెల్ఫ్ కూడా అంతేనండి, ఈ షెల్ఫ్ కూడా నేను రెడీ చేసిందే, అందుకని వీటి మీద నేను ఎక్కువ వెయిట్ పెట్టట్లేదు. వాళ్ళు చెప్పింది 250 grams వరకు ఇది హోల్డ్ చేస్తుందని చెప్పారు, బట్ నాకు తెలియదండి, అందుకని నేను తక్కువ తక్కువ వెయిట్ ఉన్న మాత్రం పెడుతున్నాను. ఇదైతే అసలు వెయిట్ లేదు, ఈ కప్పులు కొంచెం వెయిట్ ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. నేను 2-3 days అయింది పెట్టి, ఏం అవ్వలేదని అలా ఉంచాను. దీనికి కూడా ఆ వైట్ కలర్ వాల్ పేపర్ ఉంటుంది కదా, అవి అంటించేసాను అన్నమాట. ఇలా కిందకు వస్తే ఇక్కడ ఒక గ్లాస్ జార్ ఉంది. ఇది మామూలుగా ఎయిర్ టైట్ గ్లాస్ జార్స్ వస్తాయి, దీంట్లో నేను ఇంతకుముందు క్యాష్యూస్ పెట్టేదాన్ని. నాకు ఈ క్యాప్ తీయడం వేయడం అనేది చాలా కష్టంగా అనిపించింది ఎయిర్ టైట్వి, అందుకని నేను ఇది యూజ్ చేయట్లా. సో అందుకని నేను దీని లోపల ఇట్లాగా బ్యాటరీ వస్తాయి కదా స్ట్రింగ్ లైట్స్, అవి తీసుకున్నాను, అవి ఇందులో ప్లేస్ చేశాను. ఆ డ్రై ఫ్రూట్స్కి ఇంకొక బాక్స్ వస్తుంది, 4 వస్తాయి కదండి, 4 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఒకటేమో ఇక్కడ నేను పెట్టాను, అది గోల్డ్ కలర్లో గ్లిటరీగా ఉంది కదా, నాకు నచ్చింది అందుకని అలా పెట్టా. అండ్ ఇక్కడ నార్మల్ వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది అంటించేసి ఇట్లా పెట్టేశాను ఏమన్నా తుడుచుకోవటానికి. నేను ఇక్కడ స్టవ్ దగ్గర అయితే ఏం పెట్టలేదండి, చాలా గ్యాప్ ఉంది. సో ఇదేమో కాపర్ బాటిల్ అండి, ఇది వాటర్ లీక్ అవుతా ఉంది, అది వాడట్లేదు, ఎప్పుడో పైన ఉంటే ఇంకా తీసాను, తీసి ఇక్కడ ఫ్లవర్ వాజ్ లాగా వాడుకున్నాను కార్నర్లో. సో మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ దీనివల్ల. ఈ కార్నర్కి వస్తే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ చెప్పాను కదండి, చాలా ఈజీ మనీ ప్లాంట్ని మెయింటైన్ చేయడమని, అందుకని నేను ఎక్కువ పెడతా ఉంటాను. ఇది కూడా మనకు డాబర్ హనీ బాటిల్ వస్తుంది కదా, ఆ బాటిల్లో వాటర్ వేసేసి నేను జస్ట్ మనీ ప్లాంట్ని పెట్టాను. ఈ పక్కన ఇది సాల్ట్, పెప్పర్, ఆయిల్ కంటైనర్స్. నేను ఈ సెట్ అంతా కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానండి, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మనకు ఆయిల్ ఎందుకు పక్కన అంతా పడిపోయి కార్నర్ అంతా బాగా ఇదైపోతూ ఉంటుంది కదా, నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. ఈ నాబ్ ఇలా ఓపెన్ చేసి వేస్తే ఇంక అసలు కార్నర్ కూడా కారట్లేదు అనమాట. సో నాకు బాగా నచ్చింది ఇది. కింద కార్నర్కి వస్తే పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను. వాటికి క్రీమ్ కలర్ మూతలు ఉండేవండి, ఏంటో నాకు కిచెన్లో ఎక్కడ చూసినా కొంచెం రెడ్ రెడ్ ఎక్కువ కనపడుతుందని చెప్పి నేను ఆ క్యాప్స్ కూడా రెడ్ కలర్ వేసాను. ఏమో లసూన్ మసాలా, పోహా, ఇంకా ఎవ్రీథింగ్ పప్పులు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇవి వచ్చి పసుపు, కారం, ఈ రెండు ఒకలా ఉన్నాయి కదా, అందుకని పెట్టుకున్నా. టిష్యూస్ ఎప్పుడు నేను హ్యాండీగా పెట్టుకుంటానండి, ఏదైనా స్టవ్ మీద ఆయిల్ ఏదైనా పడింది అనుకోండి వెంటనే టిష్యూతో తుడిచేస్తే పోతుంది, లేదని అలా ఉంచేస్తే మనం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది మళ్ళీ స్టవ్ క్లీన్ చేయడానికి. సో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, 699 ఎంతో ఉందండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇది వైట్ కలర్లో ఉంది ఈ షెల్ఫ్, అసలు షెల్ఫ్ లేకుండా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ కార్నర్. అండ్ దీని పక్కన ఇంకొక చిన్న బ్యాస్కెట్ పెట్టుకున్నా, ఈ బ్యాస్కెట్లో నాకు నా కిచెన్ టవల్స్ అన్నీ పెట్టుకున్నాను. ఈ పక్కకు వస్తే ఇది నా టోటల్ షెల్ఫ్. అండ్ ఈ పక్కన హనీ, లెమన్ టీ కోసం వాడతాను కదండి హనీ, అండ్ ఇది వచ్చి చవన్ ప్రాష్. అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి తెచ్చుకున్నాము, నాకు గుర్తొచ్చినప్పుడు తింటా ఉంటా. అండ్ దిస్ వన్ ఈజ్ ఘీ,
అండ్ నువ్వులు ఇలా అండ్ ఈ పెద్ద డబ్బాలో నేను మైనింగ్ స్టాక్ నేను ఏవైతే అక్కడ పెట్టి మిగిలిపోయిన ఉంటాయి కదా అవి ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ మిగిలిపోతాయి కదండి. దీంట్లో కూడా పట్టనివి నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పైన డోర్ ఉంటుంది కదా రెఫ్రిజిరేటర్, దాన్ని మేము నార్మల్ టెంపరేచర్కి తెచ్చేసి అక్కడ పెట్టుకుంటామన్నమాట స్టోరేజ్ లాగా. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంతా నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా. ఇది ధనియా పౌడర్, చాట్ మసాలా, జల్జీరా, సినమోన్ పౌడర్, ఇది కూడా లెమన్ టీలో అప్పుడప్పుడు కొంచెం వేస్తానండి. కొంచెం మంచిది కదా, ఇది మంచిగా డైజెస్ట్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది సినమోన్ పౌడర్. అందుకని జల్జీరా ఎప్పుడు మా హస్బెండే వాడతారు, ఇది కూడా మజ్జిగలో వేసుకుంటారు, చాలా తనకి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ కొన్ని కషాయాలు కూడా ఉన్నాయి, ఇవి చెన్నై నుంచి అప్పుడు తెప్పించుకున్నామండి. కబాసుర కుండనీర్ చూర్ణం, ఇది కూడా ఇమ్యూనిటీ కోసమే. అండ్ దట్ ఈస్ మై మిల్క్ పౌడర్. అయితే ఈ చెన్న ఇవి ఎక్కువ మార్నింగ్ టైమ్స్ ఒక్కొక్కసారి బాబుతో నాకు కుదరదు కదా, ఆ టైంలో నేను రాత్రి పూట రాజ్మా కానీ ఇలాంటి నానబెట్టేసి పొద్దున్నే నేను అవి ఉడికిచ్చేసి బ్రేక్ఫాస్ట్లా చేసేస్తాము. సో ఫుల్గా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఐవై అండి. ఇవి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా అవి, సో నేను యూజ్ చేయట్లేదు స్టీల్ డబ్బాలు అని చెప్పి ఇట్లా నేను కొన్ని దగ్గరలో సర్చ్ చేసినప్పుడు పింట్రెస్ట్లో అట్లాగా ఇవి చూసాను, నాకు బాగా నచ్చింది. ఇవి ఎలా చేశాననేది నేను చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. స్టీల్ మీద ఫస్ట్ నేను పింక్ కలర్ పెయింట్ ఒకటి వేసి దాని మీద రెడ్ కలర్ వేసి ఇలా షుగర్ కాఫీ టీ అని రాసి పైన బ్లాక్ కలర్ వేసాను, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇవి ఫస్ట్ నేను అక్కడ పెట్టానండి, అక్కడ పెడితే మళ్ళీ బరువుకి ఉంటాయో లేదో తెలియదు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసాను. అంటే వీటిలో షుగర్ కాఫీ టీ వేస్తాం కదా బరువు ఉంటుంది, సో అందుకని అలా ఉంచేసాను. ఇంక ఇవన్నీ కూడా మా కంచాలు. ఇక్కడ నేను సాంబార్ పౌడర్ పెట్టుకున్నాను ఎప్పుడైనా వచ్చడానికి. అండ్ పైననే నాకు సాంబార్ పౌడర్, రసం పౌడర్ అన్నీ కూడా ఇట్లా ఉంటాయండి. ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళు పంపించినవి, ఇది మా అమ్మ పంపించింది. ఇది హోమ్ మేడ్ ఘీ, బాబు కోసం యూజ్ చేస్తాను నేను. మేమైతే అది నందిని ఘీ వాడతాం, ఇది డిమార్ట్లో దొరుకుతుంది ఇక్కడ. ఇంకా మన వైపు ఏమీ దొరకవు, ఓన్లీ నందిని, అది కూడా కర్ణాటకది. అండ్ దిస్ ఈజ్ సాంబార్ సాంబార్ పొడి అండ్ దిస్ వన్ ఇస్ రసం పొడి. నాకే కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి అలా రాసుకున్నా. ఇవి మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట. ప్రతిసారి మేము ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య పంపిస్తారు చాలా పొడులు, అవి వాడుతూ ఉంటాం. ఈ ఆ పొడులన్నీ వాడిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోతూ ఉంటాం, అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా కంచాలు ఉంటాయి, చిన్న ప్లేట్స్. అండ్ ఈ కార్నర్లో నేను ఒక స్టూల్ పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు స్టూల్ మీద కూర్చొని వంట చేయను కానీ ఎప్పుడైనా పాలు పెట్టినప్పుడు నేను పొంగిపోతాయని చెప్పి అక్కడే కూర్చోవాలనుకున్నాను కదా, అప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఆ స్టూల్ మీద కూర్చుంటా, అందుకని అక్కడే ఉంచేశాను. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్, వెల్లుల్లిపాయ అండ్ బంగాళదుంప స్టాండ్లో పెట్టుకున్నా. ఇక్కడ సిలిండర్ పక్కన మాకు కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇక్కడ నేను ప్యాకెట్స్, చావల్ దాల్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటా. ఇలా డబ్బాలు ఉన్నాయి కదా అట్లా పెట్టుకుంటాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ర్యాక్, చెప్పాను కదండి ఇది నాన్ మాడ్యులర్ కిచెన్, స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఇట్లాగా మాడ్యులర్ కిచెన్లో ఎట్లా ర్యాక్స్ ఉంటాయి కదా మనకు అవి లేవు కాబట్టి నేను ఇలాంటివి తీసుకున్నాను ప్లాస్టిక్వి. ఇందులో నా చిన్న చిన్న గిన్నెలు ఇలా జస్ట్ ఓపెన్ ఇట్లా తీసుకొని తీసుకోవచ్చు ర్యాక్ లాగా. ఈ గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ వచ్చి మసాలా డబ్బా అండ్ చింతపండు ఇంకేదైనా చిన్న ట్రేస్ అలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చి నేను అప్పుడప్పుడు వాడేవి అంటే రెగ్యులర్గా కాకుండా స్పూన్స్ ఎక్కువైపోయి ఇక్కడ పెట్టుకుంటాను. ఎప్పుడైనా అవసరమైతే ఈ కారం పసుపులో సరిపోవు కదండి పెద్ద పెద్దవి, అలా చిన్న చిన్న స్పూన్స్ ఇక్కడ పెట్టుకుంటా. అండ్ ఇక్కడ నా పాల గిన్నెలు అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, మిక్సీ జార్స్, ఆ లోపల హాట్ బాక్స్ అండ్ స్ట్రైనర్ వేసుకుంటా. అండ్ కింద ర్యాక్కి వస్తే ఇంకొక ట్రే అండి, ఇందులో నేను నా కడాయిలు ఇంకా కుక్కర్ ఎవ్రీథింగ్ నేను ఇందులో పెట్టుకుంటాను. వాషింగ్ మిషన్కి సంబంధించినవన్నీ, హ్యాండ్ వాషెస్, తర్వాత ఈ ఎక్స్ట్రా డస్ట్బిన్ కవర్స్, ఎవ్రీథింగ్ నేను పెట్టుకుంటాను అక్కడ ఇక్కడ. సో ఓవరాల్గా ఇలా అయితే ఉంది. ఇంకా చాలా సామాను ఉందండి, నేను చాలా తక్కువ పెట్టుకున్నా. ఆ పైన ఉంది కదా దాని నిండా నా కిచెన్ సామాన్లే ఉంటాయి. నేను ఇవన్నీ ఇక్కడ మెయింటైన్ చేయలేక ఫస్ట్ డీక్లటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఉండేది ఇద్దరం కాబట్టి ఆ ఇద్దరికి సరిపడా సామాన్ పెట్టుకోవాలనేది నా ఒపీనియన్. ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటే అవన్నీ మనం వాడేది. ఆ కింద నేను జస్ట్ అమెజాన్ డబ్బా ఉంటుంది కదండి అది తీసుకొని. సో ఇది వచ్చి హ్యాండ్ వాష్, సర్ఫ్, ఇది కూడా హ్యాండ్ వాషే, ఎక్కువ హ్యాండ్ వాష్లే ఉన్నాయి. అండ్ ఇది లవ్ ల్యాప్ బేబీది బుజ్జోడి కోసం తీసుకున్నది, అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటానమాట. ఇది నా వాషింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ అంతా చూసేసారు కదా. సో ఇట్లా ఇంకొక కార్నర్లో నేను ఇది కూడా షెల్ఫ్ నేను క్రియేట్ చేసింది, జస్ట్ ఇక్కడ ఇవి పెట్టాను కొంచెం బాగుంటుందని చెప్పేసి.
కిందకి వస్తే బేబీ ఫుడ్ అండ్ స్నాక్స్ జోన్ అని నేనే క్రియేటివ్గా రాసుకున్నా. ఇటువైపుకి వస్తే కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదని నేను ఇట్లాగా ఒక షెల్ఫ్ క్రియేట్ చేసుకున్నానండి. అక్కడే నేను దేవుళ్ళని పెట్టుకున్నాను. ఇవి వచ్చి నేను కార్డ్బోర్డ్తో చేశాను. కార్డ్బోర్డ్కి మనకు వైట్ కలర్వి వాల్ స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి, వాటి లాంటివి చేసి కమాండ్ హుక్స్ యూస్ చేసి ఇక్కడ అండ్ ఇక్కడ ఇంకా అటు సైడ్ కొన్ని షెల్ఫ్స్ నేను రెడీ చేశాను అంటారు కదా, జూట్ రోప్ దాంతో హ్యాంగ్ చేశాను. నేను కింద ఫోర్ సైడ్స్ నేను హోల్స్ పెట్టాను దీనికి, దాంతో హ్యాంగ్ చేశాను. కిందకు వస్తే మాకు ఇక్కడ వాటర్ క్యాన్ ఉంటుంది, మినరల్ వాటర్ క్యాన్. అండ్ ఈ పక్క వచ్చేసి ఇది ఒక టేబుల్ అండి, ఇది కూడా ఓల్డ్ టేబుల్, దానికి కూడా ఇలాగ వైట్ కలర్ వాల్ స్టిక్కర్ అంటేసరికి మంచి లుక్ వచ్చిందండి. పైన నేను దేవుళ్ళు కార్డ్బోర్డ్ ఉంది కదా దానికి కూడా అదే అంటించాను, ఇంకా కూడా మిగిలింది చాలానే వచ్చింది, అది జస్ట్ 150 రూపీస్ అనుకుంటా. దాని పక్క నేను ఇవన్నీ కూడా నా బేబీ ఫుడ్సేనండి, అంటే పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా ఉక్కిరి, తర్వాత రాగి పౌడర్, ఓట్ మీల్ పౌడర్, అన్ని పౌడర్ అలా చేసి పెట్టుకున్నా. సో ఇది పడిపోయింది. ఇది నా బేబీ సిప్పర్, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నా బేబీ ఫుడ్స్. ఇది నేను జస్ట్ క్యాండిల్ హోల్డర్ అలా పెట్టుకున్నాను. ఈ కార్నర్లో రెడ్ కలర్ ట్రే ఒకటి ఉంది కదా, అందులో నేను ఇట్లా స్నాక్స్ అన్నీ కూడా పెట్టుకున్నా హ్యాండీగా, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆకలిస్తే గబుక్కుని తీసుకొని తినడానికి. అండ్ ఓరియో బిస్కెట్, స్వీట్, పఫ్ కార్న్, బేబీ నెస్టమ్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నా. ఇంకో ఇది కూడా ఒక మనకు మేకప్ ప్రోడక్ట్కి ఏదో వచ్చిన ఒక ట్రే అండి. సో ఇది ఏదో కలర్ మ్యాచ్ అని చెప్పి దీని మీద పెట్టా. అండ్ ఈ పక్క నా గరిటలు అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఆ పక్కనే మిక్సీ ఉంది, వేడివి ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకుంటాను. సో ఈరోజు మధ్యాహ్నం చేస్తున్నాను, ఆల్రెడీ నా ఫుడ్ లంచ్ అంతా అయిపోయి అన్నీ వాష్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఏం లేదంటే నేను ఇక్కడ రైస్, పప్పు అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటా చిన్న చిన్న గిన్నెల్లో, అప్పుడైతే నాకు స్పేస్ వేస్ట్ అవ్వకుండా. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మా కిచెన్. ఎంబియన్స్ బాగుంటే మనకి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండాలనిపిస్తుంది కదా, అందుకని నేను అట్లా రెడీ చేసుకున్నాను అనమాట. చిన్న కిచెన్ అయినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కిచెన్కి ఎంత సామాన్ మనం పెట్టాలి అనేది ముందు డిసైడ్. అప్పుడు ఒక మీకు ఐడియా ఉంటుంది ఈ కిచెన్లో ఇంత సామాన్ మాత్రమే పెడతాము పెట్టగలము అనుకున్నవి, అవి మాత్రం మనం ఉంచుకొని మిగతావన్నీ కూడా పక్కన పెట్టండి. మళ్ళీ మీరు ఏదైనా పెద్ద కిచెన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ పెట్టేసుకోవచ్చు. అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.